वेलकम टू क्यू डबल आई न्यूज नेनु मी श्रीनिवास निजम चेप्पे दम्मु मीकुंदा निजम रासे सत्ता माकुंदी उत्तरांध्र तेलुगुदेशं पार्टी एमएलसी अभ्यर्थी वेपाड़ चिरंजीवरा गारु गेलुपु दिशगा प्रयाणिंचडंतो श्रृंगवारपुकोट नियोजकवर्गंलो उन्न अन्नी मंडल केंद्रालो तेलुगुदेशं पार्टी श्रेणुलु संबरालु जरुपुकुंटुन्नारु శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న ఎస్కోట లక్వరపుకోట వేపాడ జామీ కొత్తవలస మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తన ఆనందాన్ని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. ఈ దిశగా వారు 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ దిశగా తమ ఆలోచన విధానాన్ని ఉన్నట్టు వారందరూ కూడా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఈ సందర్భంగా ఏంటంటే మా చంద్రబాబు గారు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి రెడ్డి క్యాండిడేట్ని మన వ్యాపార చిరంజీవిరావు గారిని ఇవాళ అభ్యర్థిగా ఇవాళ ఇక్కడ ప్రకటించడం వల్ల ఈ పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. నేను డాక్టర్గా పిహెచ్డీ చేశాడైను మంచి వ్యక్తి, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమస్యల మీద మాట్లాడే శక్తి ఉన్నది ఆయనకి. అలాగే ఆయన లెక్చర్గా పనిచేసి చాలా మెటీరియల్ తయారు చేసి స్టూడెంట్స్కి ఎక్కువగా పంచడం వల్ల ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి 10,000 మంది స్టూడెంట్స్ ఇవాళ ఆయనకి పనిచేయడానికి సిద్ధంగా పనిచేశారు. అలాగే టీడీపీ తరఫున ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం మన పవన్ లలిత కుమారి చాలా చక్కనైనటువంటి అవగాహనతో విద్యార్థుల్ని, రెండు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ని, నాయకుల్ని, ప్రతి గ్రామం కూడా వెళ్ళి అందరినీ కూడా పలకరించి అందరినీ కార్యోన్ముఖులు చేసి ఇవాళ ఆవిడ ఎంత కష్టపడి పట్టి ఇవాళ మా నియోజకవర్గంలో ఖచ్చితంగా వ్యాపార చిరంజీవి గారికి 4,000 ఓట్లు మెజార్టీ వస్తాయని ఇవాళ ఆయన ఖచ్చితంగా ఎవరికి శక్తి సామర్థ్యాలన్నీ కూడదేసి ఇవాళ మా రజ కుమార్ గారు బ్రహ్మాండంగా పనిచేశారు. ఆవిడ స్ఫూర్తిగానే మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఒడ్డెక్కించారు. ఇంతవరకు QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.